హలో వ్యూవర్స్ వెల్కమ్ టు గర్ల్ బాస్ కిచెనెట్ ఇవాళే మన వీడియోలో వెజిటేరియన్ కింగ్ అని చెప్పుకునే మసాలా వంకాయ కర్రీ సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మసాలా ప్రిపరేషన్ అందుకోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని పావు కప్పు పల్లీలు యాడ్ చేసుకొని పల్లీలు లో ఫ్లేమ్లోనే కలర్ చేంజ్ అయ్యేంతవరకు రోస్ట్ చేసుకోవాలి ఇలా పల్లీలు రోస్ట్ చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని తిరిగి అదే ప్యాన్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు సార్ట్ చేసుకోవాలి ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటుంటే మంచి అరోమా వస్తుంది వీటి నుండి ఆ తర్వాత అందులోకి నాలుగు ఇలాచి రెండు ఇంచుల దాల్చినీ చెక్క ఆరు లవంగాలు పావు టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ కూడా మంచి అరోమా వచ్చేంతవరకు లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా లో ఫ్లేమ్లో మాత్రమే రోస్ట్ చేసుకోవాలి లేదంటే నువ్వులు త్వరగా మాడిపోతాయని గుర్తుంచుకోండి ఇలా రోస్ట్ అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఈలోపు తిరిగి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులోకి పది నుండి పన్నెండు వెల్లుల్లిని యాడ్ చేసుకొని అలాగే రెండు పెద్ద ఆనియన్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఆనియన్ని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు ఒక మిక్సింగ్ జార్ని తీసుకొని అందులోకి ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు గసగసాలు గరం మసాలా యాడ్ చేసుకొని అందులోనే పొట్టు తీసేసిన పల్లీల్ని యాడ్ చేసుకోవాలి ఇలా పల్లీలను కూడా యాడ్ చేసుకొని అన్నిటినీ ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వెల్లుల్లిని కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి అందులోకి కొద్దిగా అల్లంని కూడా యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాక ముందుగానే నానబెట్టుకున్న కొద్దిగా చింతపండుని కూడా యాడ్ చేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలి త్రీస్టు వన్ రేషియోలో కలిపిన కారం ఉప్పు కలిపి రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ కేజీ వంకాయల్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఎక్స్ షేప్లో కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో సోక్ చేసుకోవాలి లేదంటే వంకాయ చేదైపోతుందని గుర్తుంచుకోండి ఇలా కట్ చేసుకున్న వంకాయలోకి ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలాని స్టఫ్ చేసుకోవాలి వంకాయలోకి మసాలాని కాస్త ఎక్కువగానే స్టఫ్ చేసుకోవాలి అప్పుడే వంకాయతో పాటు మసాలా ఉడికి ఆ ఫ్లేవర్ వంకాయకి పడుతుంది ఇలా మిగిలిన వంకాయలన్నింటినీ కూడా స్టఫ్ చేసుకోవాలి ఈలోపు ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ వెంటనే రావడానికి పక్కనైన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇలా మిగిలిన వంకాయలన్నిటిని కూడా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని అవి ఫ్రై అయ్యాక అందులోకి ఒక చిన్న ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక రెమ్మ కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఫ్రెష్గా కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు మిక్స్ చేసుకోవాలి ఇలా పసుపుని అన్ని ఇంగ్రీడియంట్స్తో మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి వంకాయలని కర్రీలోకి యాడ్ చేసే క్లిప్పింగ్ నా దగ్గర మిస్ అయింది అందుకు సారీ ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని మరొకసారి మిక్స్ చేసుకోవాలి వంకాయల్ని ఎక్కువగా మిక్స్ చేసుకుంటే స్టఫింగ్ బయటకు వచ్చేస్తుందని గుర్తుంచుకోండి కాబట్టి ఓసారి మిక్స్ చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి వంకాయ కాస్త సాఫ్ట్ అయిన తర్వాత అందులోకి మిగిలిపోయిన మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి స్టఫ్ చేసుకోగా మిగిలిన మసాలా పేస్ట్ని కర్రీలోనే యాడ్ చేసుకోవాలి మర్చిపోవద్దు ఇలా మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని మరొకసారి అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని చేయాలి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి కర్రీలో నుండి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు అందులోకి కన్సిస్టెన్సీ కోసం వాటర్ని యాడ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఇంకాస్త లిక్విడ్గా కావాలనుకుంటే మరో హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా కన్సిస్టెన్సీ సెట్ చేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసి వంకాయ ఉడికేంతవరకు ఉడికించుకోవాలి ఐదు నుండి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించుకుంటే వంకాయ సాఫ్ట్గా కుక్ అయిపోతుంది ఇప్పుడు కర్రీ ఇంకాస్త స్పైసీగా కావాలనుకునేవారు త్రీ ఈస్ట్ వన్ రేషియోలో కలిపిన కారం ఉప్పు మరో టూ టీ స్పూన్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా పైనుండి యాడ్ చేసుకున్న కారం కూడా కర్రీలోకి ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది అప్పుడు పావు టీ స్పూన్ గరం మసాలా రెండు టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ని మరొకసారి మిక్స్ చేసుకోవాలి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అవసరపడితే ఈ స్టేజ్లోనే సాల్ట్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ కోసం ఇంకాస్త వాటర్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు లాస్ట్గా కొత్తిమీరని ఫైన్గా చాప్ చేసి కర్రీలోకి యాడ్ చేసుకోవాలి కొత్తిమీరను కూడా కర్రీలోకి మిక్స్ చేసుకొని కర్రీలో నుండి ఆయిల్ పూర్తిగా సపరేట్ అయ్యి పైన తేలేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ పైన తేలుతున్నప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీగా ఉండే మసాలా వంకాయ కర్రీ డిష్ అవుట్ చేసుకోవడానికి రెడీ ఈ కర్రీని రైస్ రోటీ చపాతీ బగారా ఇలా ఎందులోకి సర్వ్ చేసుకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిషెస్ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా వంకాయ కర్రీ సర్వ్ చేసుకోవడానికి రెడీ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే పిక్స్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గర్ల్బాస్ కిచ్ నెట్